జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నరేంద్ర మోదీ గారు గత వారం, యాక్చువల్లీ నేను గత వారం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ విషయం మీద గ్లోబల్ రౌండప్లో మాట్లాడాలని, బట్ మనం అప్పుడు మనం ఎపిసోడ్ చేయలేకపోయాము. బట్ ఈ వారం కూడా నేను దాన్ని ఖచ్చితంగా కోట్ చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఒక ఎలక్షన్ ర్యాలీలో ఒక వ్యాఖ్య చేశారు. నిజానికి మనం ఇది గత గ్లోబల్ రౌండప్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు భారతదేశం వేరు, ఇప్పుడు భారతదేశం వేరు, సోచ్ మారిపోయింది, ప్రభుత్వపు అప్రోచ్ మారిపోయింది అని చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నాం. దాన్ని ఆయన ఎలక్షన్ ర్యాలీలో చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు హెడ్లైన్స్ చూస్తే, హెడ్లైన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెడ్లైన్స్ చూస్తే కేవలం పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్య చేస్తే, ఏదైనా టెర్రర్ అటాక్ చేస్తే మన వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పాకిస్తాన్ ఏదో దూషించినట్టుగా ఏదో తిట్టినట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. అప్పటికే మన వాళ్ళ వందిమాగధులుగా ఉన్న జర్నలిస్టులు దాన్ని అహో ఆహోహో అని భజన చేసేవాళ్ళు. బట్ ఈరోజు నయా భారత్ హెడ్లైన్స్ అని చెప్పి మిషన్ ఎల్ఓసీ అని, లేదా పాకిస్తాన్ను సర్జికల్ స్ట్రైక్తో చాలా దారుణంగా దెబ్బతీస్తున్న భారత్ అని ఇట్లాంటి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆజ్ భారత్ ఘర్మే ఘుస్కే మార్తా హే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఇస్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇది ఒక భారతదేశం మొత్తం కూడా మన బలాన్ని కలిగి ఉన్న, మనం శక్తివంతమైన దేశమని చూపించడానికి రుజువుగా ఆయన ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడారు. మీ ద్వారా నేను దీన్ని వినాలనుంది, మీ విశ్లేషణ తెలుసుకోవాలనుంది. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారంటే కనుక కెనడా నుంచి, అమెరికా నుంచి మనకు నిజ్జర్ తర్వాత పన్నోన్ ఇష్యూస్లో గొడవలు అవుతూ ఉండగా మనం ఈ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మనం భావించాలి. అది ఎలక్షన్ ర్యాలీల్లో మధ్యలో చెప్పడమే. యాక్చువల్గా పాకిస్తాన్లో మనం అన్నోన్ గన్మెన్ గురించి మనం గ్లోబల్ రౌండప్లో ఆల్మోస్ట్ గత 6-7 నెలలుగా మనం ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాం మనము. అయినా కానీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కానీ, లేదా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేరా ఆఫీసర్లు కానీ, లేదా పొలిటికల్ పార్టీ బీజేపీ కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. మోదీ గారు ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది రెండు విషయాలు, రెండు యాంగిల్స్ చూడవచ్చు. ఒకటి, ఘర్మే ఘుస్కే మారేంగి అంటే ఆల్రెడీ మనం చేసాం, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, అలాగే బాలాకోట్లో వెళ్ళి స్ట్రైక్ చేశాం కాబట్టి దాని గురించి చెప్పారు అని చెప్పి మనం దాన్ని జస్టిఫై చేయొచ్చు. రెండవది, మనం అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల్ని, టెర్రరిస్టులని వెతికి వెతికి వెంటాడి వాళ్ళని చంపుతున్నటువంటి విషయం కూడా దీంట్లో సూచన ప్రాయంగా ఆయన చెప్పానని మనం అనుకోవచ్చు. అంటే మరి ఎన్నికల్లో దాన్ని పొలిటికల్ లబ్ధి తీసుకోవడానికి చెప్తున్నారా అన్న విషయం కంటే కూడా దేశ భద్రత ఎంత పటిష్టమైంది, దేశానికి వ్యతిరేకమైన శక్తులు ఎలా వాళ్ళు భారతదేశం మీద దాడి చేయలేకుండా ఉన్నారో, చేస్తే వాళ్ళ గతి ఏం పడుతుంది అన్నది, మన ప్రభుత్వం యొక్క పాలసీ ఎలా మారింది అనేది ఆయన చెప్పారు. తప్పకుండా ఆ పనిచేసినప్పుడు పొలిటికల్గా ఆయన చెప్పడంలో తప్పేమీ లేదు. అది నిజంగా జరుగుతుంది, డెఫినెట్లీ. వై నాట్, ఎందుకు పొలిటికల్గా చెప్పకూడదు? చేసిన పనిని రాజకీయంగా చెప్పుకోవడం కూడా కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. ఇన్ఫాక్ట్ దానివల్ల ఆయనకు రాజకీయ లబ్ధి అవుతుందో లేదో తర్వాత సంగతి, బట్ దేశంలోనైతే ఒక ఆలోచనలో మార్పు వస్తుంది ప్రజల్లో. తప్పకుండా, అంటే ఇది అశ్వత్థామ హత కుంజరా లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పి చెప్పగానే అక్కడ చేశామని చెప్పారు ఆయన, కానీ దాన్ని మరి రా చేసిందా, ఇంతమంది చంపిందా, ఈ విషయం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ దానికి వర్తిస్తుందా, లేదా సర్జికల్ స్ట్రైక్స్ కే వర్తిస్తుందా అనేది విఘ్నులకు వదిలేద్దాం, ప్రజలు దానికి అర్థం చేసుకుంటారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కానీ తప్పకుండా గత సంవత్సరం లోపు మనం చూసాము, ఏదో ఎప్పుడో తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. టాప్ 3-4 తప్ప, దావూద్ ఇబ్రాహీము, తర్వాత మనకు మౌలానా మసూద్ అజర్, తర్వాత హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లక్వీ లాంటి 3-4 టాప్ లీడర్స్ తప్ప కింద కేడర్ అందరు కూడా లిటరల్గా ఎలిమినేట్ అయిపోయారు. లిటరల్గా చూస్తే కనుక వాళ్ళందరూ కూడాను మేజర్ టార్గెట్స్ అందరూ చనిపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సరబ్జిత్ సింగ్ని చంపినటువంటి వ్యక్తిని కూడా రీసెంట్గా చంపేయడం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు, ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ యునైటెడ్ నేషన్స్లో అతను క్లెయిమ్ చేశాడు కూడా ఈ స్టేట్మెంట్, మోదీ గారి స్టేట్మెంటు, వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి స్టేట్మెంటు, ఈ రెండింటినీ కలిపి భారతదేశం అన్ని దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తున్నది, ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది సరే, మన ప్రభుత్వం, మన అధికారులు దాన్ని ఖండించడం జరిగింది. కానీ మోదీ గారి ఈ స్టేట్మెంట్ అన్నది చాలా కీలకమైనది. అంటే దేశం ఊరుకోబోదు,
మా దేశంలో వచ్చి మీరు ఏమైనా చేస్తే కనుక దాని ప్రతిక్రియ ఉండి తీరుతుంది అని ఆయన చెప్పడం చాలా సిగ్నిఫికెంట్. అది దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు. దేశ రక్షణ, దేశ భద్రత, దేశం యొక్క ఆలోచన దృక్పథం మారింది అనడానికి అంతకంటే గొప్ప స్టేట్మెంట్ నాకైతే కనిపించట్లేదు. కరెక్ట్ కరెక్ట్. అయితే పాకిస్తాన్ కూడా దీనిపై రియాక్ట్ అయింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ ఆయన దీని మీద అసలు ఇండియాని ఆర్చ్ రైవల్ అని చెప్పేసి డైరెక్ట్గానే మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ వాళ్ళు ఈ మాట మాట్లాడుతూనే మళ్ళీ కాశ్మీర్ ఇష్యూ గురించి ప్రస్తావించడము, కాశ్మీర్కి లేదా కాశ్మీరీలకి మోరల్ పొలిటికల్ డిప్లొమాటిక్ సపోర్ట్ మేము ఇస్తూనే ఉంటామని చెప్పడము, అండ్ దీన్ని ఇంటర్నేషనల్ ఎరీనాలోకి కూడా తీసుకెళ్లే ఒక ప్రయత్నం జరుగుతూ ఉండడము, అటు మరియం నవాజ్ కావచ్చు లేకపోతే ఇంకా సిక్ అండ్ పాకిస్తాన్ బిజినెస్ డెలిగేషన్ తోటి మీటింగ్స్ జరుగుతూ ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్ రియాక్షన్ని మీరు ఎట్లా చూస్తారు? అఫ్కోర్స్ వాళ్ళకు గతిలేని పరిస్థితి, ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు లేకపోవడం అన్నది వాళ్ళే వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం మనం. దేశం ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా కానీ కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఏదో ఒక శత్రువు చూపించకపోతే వాళ్ళ ఫండింగ్ ఆగిపోతుంది. ఈరోజు ఆ దేశం అంత దారుణమైన పరిస్థితిలో ఉందో, అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందో అయినా కానీ కూడా వాళ్ళ బడ్జెట్లో ఎటువంటి మార్పు లేదు. డిఫెన్స్ బడ్జెట్ సంబంధించి ఇన్ఫా పైపెచ్చు డాలర్ వాల్యూ బాగా గణనీయంగా పెరిగిపోవడంతో వాళ్ళ పాకిస్తానీ రూపాయితో వాళ్ళు ఇంపోర్ట్స్ చేసుకోలేరు కాబట్టి ఇంకా బడ్జెట్లో 11% గత సంవత్సరంలో ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక శత్రువు అన్నది తప్పకుండా కావాలి. భారతదేశం అనేది శత్రువుగా చూపించకపోతే ఆర్మీకి పుట్టుగతులు లేవు, వాళ్ళకు ఉనికి లేదు, వాళ్ళకు ఫండింగ్ రాదు. అందుకని వాళ్ళు తప్పకుండా ఇదే ఈ మాటలే మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం ఉండవలసిన అవసరం లేదు. అసీమ్ మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రపంచం అంతా చూడు సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడట్లేదు, భారతదేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అది అంటూ మాట్లాడాడు. నిజంగా చూస్తే కనుక ఈరోజు వాళ్ళ దేశంలో వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతంలోనే ఈరోజు చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. దాన్ని కప్పిపుచ్చే దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. కానీ మనం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాం, మనం మోదీ గారు మన టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు ఆయన. పాకిస్తాన్ గురించి మాట్లాడితే అసలు పాకిస్తాన్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఏదో వాళ్ళు దేశం తయారు చేసుకున్నారు, వాళ్ళు తింటున్నారో లేదో వాళ్ళ కర్మ వాళ్ళది, దాని గురించి మాట్లాడకండి అని పక్కన పెట్టేశారు. దాన్ని అంటే మేము కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు, తాళం వేసి పెట్టేశాను దాన్ని, పాకిస్తాన్ చాప్టర్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం అసీమ్ మునీర్ చెప్పిన దానికి మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టుకోకుండా వాళ్ళు భారతదేశం మీద కాశ్మీర్ మీద వాళ్ళు మాట్లాడితే కనుక నష్టపోయేది వాళ్లే. దానివల్ల మనకు ఎవరు కూడాను, మన ప్రపంచమంతా భారతదేశం పక్షాన ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి రావాల్సినటువంటి ఒక ట్రాంచ్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయి, అప్రూవ్ చేశారు. $1.1 బిలియన్ వస్తున్నాయి. నిజానికి $1 బిలియన్ $2 బిలియన్ కోసం అని చెప్పేసి అసలు అర్రులు చాచుకొని ఎదురు చూస్తోంది పాకిస్తాన్ దేశం. మన దేశంలో $1 బిలియన్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూనికార్న్ అయితే గనక, అట్లాంటి యూనికార్న్స్ పుట్టగొడుగుల్లా ప్రతి నెల ఒక యూనికార్న్ లాగా ప్రతి సంవత్సరంలో కనీసం 20-30 యూనికార్న్స్ పుడుతూ ఉన్నాయి. నిజానికి అంత మీరు ఇందాక అన్నారు, యాక్చువల్లీ మింగ మెతుకులేదు కానీ ఇంకా కాశ్మీర్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారని. సో ఒకసారి ఐఎంఎఫ్ ఫండ్స్ గురించి మీ విశ్లేషణ ఏంది, అప్డేట్స్ ఏంటి సార్? వీళ్ళు ఇటువంటి ఐఎంఎఫ్ బెయిల్అవుట్స్ కనీసం అంటే ఒక 4-5 బెయిల్అవుట్స్ వస్తే కానీ పాకిస్తాన్ బతికేటువంటి పరిస్థితి లేదు. లిటరల్గా ఆమె ఐఎంఎఫ్ నుంచి వస్తున్నటువంటి పైసల ఆధారంగానే వాళ్ళ సైనికుల యొక్క జీతాలు వాళ్ళు ఇచ్చుకోగలుగుతున్నారు. వాళ్ళ దేశంలో అంత రెవెన్యూస్ కూడా లేవు. సో దాంతో మనం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇక్కడ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ అన్నది వాళ్లకు పాకిస్తాన్ ఆర్మీకి కావాలి. ఐఎంఎఫ్ కూడా బెయిల్అవుట్ ఎందుకు ఇస్తున్నది అంటే కనుక దాని వెనకాల అమెరికా హస్తం ఉన్నది. అమెరికా పాకిస్తాన్ని చావనివ్వదు, అలాగే బతకనివ్వదు. కాబట్టి ఆ పాకిస్తాన్ ఆర్మీ అనేది చాలా క్రూషియల్. పాకిస్తాన్ ఆర్మీ స్ట్రాటజిక్గా ఏం చేసిందంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళని వాళ్ళు లీజ్కి ఇచ్చుకుంటారు. ఒక కిరాయి ఆర్మీగా తయారైంది అది. వాళ్ళ భూమిని గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీని ఇస్తున్నారు. వాళ్ళు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి బాంబులు వాళ్ళు సరఫరా చేశారు కాబట్టి ఆ బాంబుల సరఫరా చేసినందుకు ప్రత్యుపకారంగా ఐఎంఎఫ్ లోన్ ఇవ్వమని చెప్పి అమెరికాను కోరడంతో ఐఎంఎఫ్ దాన్ని ఒప్పుకుంది. ఐఎంఎఫ్ కనుక అమెరికా కనుక ఒప్పుకోకపోతే ఐఎంఎఫ్ లోన్ వచ్చి ఉండేది కాదు.
$3 బిలియన్ ట్రాంచ్ లో ఇప్పుడు 1.1 బిలియన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరాంతం వరకు బహుశా నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ ఇంకొక $6 బిలియన్ కోసం మేము రాబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. బేసిక్ గా కింద వాళ్ళకు ఇండస్ట్రీ, వాళ్ళ ఎకానమీ ఫండమెంటల్స్ చక్కదిద్దకుండా ఎన్ని బెయిలౌట్లు ఇస్తే ఆ దేశంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇది ఎన్ని అప్పులు వచ్చినా కానీ కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. అక్కడ ఇండస్ట్రీ రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. గోడర్లో నిన్ననే అక్కడ ఉన్నటువంటి వర్కర్లు 7 మందిని చంపేయడం జరిగింది. దాంతో మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఓకే,